ఫ్రెండ్స్ రోజు అనమాట మా మమ్మీ ఒక ఫ్రైడ్ రైస్ చేసింది అనమాట అది చాలా టేస్టీగా ఉంది కిస్మిస్ అండ్ బాదం వేసింది ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఇంకా షార్ట్స్ కూడా చేస్తుంది ఫ్రెండ్స్ వాటిని కూడా చేసి లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా అంతమంది వీడియో చూస్తున్నారో వీళ్ళ వీళ్ళందరూ ఈ ఈ ఫ్రైడ్ రైస్ అనేది టేస్ట్ చేయండి చాలా టేస్టీగా ఉండిద్ది బాదం అండ్ కిస్మిస్తో కిస్మిస్ బాదం వస్తాయి ఫ్రెండ్స్ మధ్య మధ్యలో కొన్ని పెద్దవి చేసుకోవచ్చు కొన్ని చిన్నవి వేసుకోవచ్చు కిస్మిస్ మాత్రం బాదం మాత్రం కట్ చేసుకొని వేసుకోండి కిస్మిస్ మాత్రం మామూలుగానే వేసేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ ముందుగా మనం మూకిడు తీసుకోవాలండి దాంట్లో ఒక ఫోర్ ఆర్ ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి దాంట్లో తర్వాత బిర్యానీ ఆకు అలాగే లవంగాలు ఒక ఐదు అది వేసుకోండి పచ్చిమిరపకాయలు ఇలా చీల్చుకుని వేసుకోవాలి అప్పుడు టేస్ట్ అయితే బాగుంటుంది తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి పొడుగ్గా కట్ చేసుకోవాలన్నమాట ఆనియన్స్ అప్పుడే మనకి ఇది ఈ ఫ్రైడ్ రైస్ తినడానికి బాగుంటుంది ఉల్లిపాయలు కూడా మంచిగా ఉంటాయి అన్నమాట కొంచెం బాయిల్ అయిన తర్వాత అదే కొంచెం ఆ పచ్చి వసంపు పోయేంత వరకు వేయించుకున్న తర్వాత జీలకర్ర వేసాను తర్వాత ఒక కొంచెం ఒక స్పూన్ ఆఫ్ కిస్మిస్ వేసుకోండి అవి కొంచెం వేగిన తర్వాత టమాటాలు వేసుకున్నాను తర్వాత బాదం కొంచెం చిత్త కొట్టుకొని పౌడర్లాగా వేసుకొని కొన్నాము బద్దలుగా వేసుకోండి టేస్ట్ తిన్నప్పుడు బాగుంటుంది తర్వాత ఫ్రై అయిన తర్వాత అల్లం వెళ్లిపోయే పేస్ట్ వేసుకోవాలి వేసుకొని కొంచెం అది కూడా ఫ్రై అయ్యేంత వరకు చేసుకు చేసుకోవాలన్నమాట చేసుకుని మనకి కావాల్సిన అన్ని ఎగ్స్ అన్నది వేసుకోవాలి వేసుకుని కొంచెం అవి ఎగ్స్ కొంచెం ఫ్రై అవ్వాలండి దీంట్లోనే వేసేసాము సపరేట్గా మనం వేయక్కర్లేదు ఇట్లా ఎగ్ వాటితో వేస్తేనే మంచిగా టేస్ట్ అన్నది వస్తుంది అట్లాగే సరిపడా ఉప్పు వేసుకోవాలి తర్వాత కొంచెం చిటికెడు పసుపు వేసాను తర్వాత కొంచెం లైట్గా హాఫ్ స్పూన్ ఈ కారం వేసానండి తర్వాత ఇది కొంచెం మిక్స్ చేసుకోవాలి ఆ కారం వాసన పోయేంత వరకు వేసుకున్నది తర్వాత లాస్ట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి అంతకి ఉడికించి పెట్టుకున్న రైస్ కూడా మనం ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ వేసుకొని మొత్తం కలుపుకోవాలి కలుపుకొని టేస్ట్ అయితే సరిపడా సాల్ట్ ఉందో లేదో చూసుకోవాలి లేదంటే కొంచెం యాడ్ చేసుకోండి అప్పుడు మనకి టేస్ట్ అన్నది చాలా చాలా బాగుంటుంది ఇలాగా మనం బాదం మన కిస్మిస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుని ఇలా ఫ్రైడ్ రైస్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది సర్వ్ చేసుకునే ముందు ఆనియన్స్ కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని సర్వ్ చేసుకోండి టేస్ట్ అన్నది తింటూ ఉంటుంటే ఉల్లిపాయ కూడా చాలా టేస్ట్ ఉంటుందండి వీడియో చూసినందుకు లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్